హాయ్, వెల్కమ్ టు మీడియా వాచ్ 9. ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్టు సినీ పరిశ్రమ. ఎందుకంటే ఇప్పుడు మనకు బాగా ఈ గత 15 రోజులుగా కానీ 4 రోజుల నుంచి నలుగుతున్న విషయం కాస్టింగ్ కౌచ్. నిజంగా ఈ పదం నేను ఒక జర్నలిస్ట్గా 30 ఏళ్ళుగా ఉన్నా కూడా ఈ పదాన్ని నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు, వినలేదు. ఈరోజు డిక్షనరీలో తెలుగులో దీనికి కరెక్ట్ మీనింగ్ కూడా నేను ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోయాను. కానీ వాళ్ళు చెప్తున్న విధానం దీన్ని బట్టి ఓహో ఇదా కాస్టింగ్ కౌచ్ అంటే అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ వ్యవస్థలో అన్ని రంగాల్లో కూడా ఇది ఉండి ఉండొచ్చు, కానీ సినీ పరిశ్రమలో చాలా ఎక్కువగా ఉంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటారా, అది ఒక గ్లామరస్ ఫీల్డ్. ఆ ఇండస్ట్రీలోకి రావాలనే అమ్మాయిల్లో ఉన్న తపన కానీ లేదా ఈ అబ్బాయిల్లో ఉన్న తపన కానీ దీన్ని కొత్తగా వచ్చే ఆర్టిస్టులని ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఈవెన్ లైట్ బాయ్స్ దగ్గర నుంచి కూడా ఏదో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్న వెధవాలోచనలే ఉన్నాయి కానీ చాలామందిలో. అరే, ఈ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఎలా వచ్చాను, నా పరిస్థితి ఏంటి, నేను ఇవి ఎన్ని ఇబ్బందులు పడ్డాను అనేది ఆలోచించట్లేదు. ఇప్పుడు ఉన్న చిరంజీవి తర్వాత ఎల్వి ప్రసాద్ గారి నుంచి తీసుకుందాం. ఆయన ఎన్నో అవస్థలు పడి వచ్చాడు ఇండస్ట్రీలోకి. చిరంజీవి గారు అంతే, ఎంతో కష్టపడి వచ్చారు. వీళ్ళు అప్రిషియేట్, ఎందుకంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉపవాసాలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి ఒక తపనతో వాళ్ళు సాధించగలిగారు. అది అందరికీ సాధ్యం కాదు. వచ్చిన ఇప్పుడు 100 మంది ప్రయత్నంలో ఒక 10 మంది సక్సెస్ కావచ్చు, మిగతా 90 మంది వాళ్ళు ఎన్ని అవస్థలు పడినా కూడా రాలేరు, సక్సెస్ కాలేరు. అది అన్ని రంగాల్లో ఉన్నదే. కానీ ఇప్పుడున్న ఇప్పుడు వస్తున్న హీరోలు వీళ్ళందరిని చూస్తే వీళ్ళంతా గోల్డెన్ స్పూన్స్తో పుట్టారనమాట. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ కానీ, బాలకృష్ణ కానీ, అల్లు అర్జున్ కానీ, వీళ్ళకి ఈ విషయాలు తెలియదు. ఇండస్ట్రీలో ఎంత కష్టపడాలి, ఒకవేళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ, వాళ్ళ పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ ఆ పరిస్థితులు తెలియవు. ఎందుకంటే వాళ్ళు దీంట్లో నుంచి రాలేదు. కానీ కొత్తగా వస్తున్న ఇండస్ట్రీకి సంబంధం లేని వస్తున్న వ్యక్తులు ఎంత శోభను అనుభవిస్తున్నారో అది అందరికీ తెలిసింది. ఈరోజు కాదు, గత ఇండస్ట్రీ పుట్టినరోజు నుంచి కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఒక పీక్ స్థాయికి వెళ్ళింది. ఈ తరుణంలో ఇది ఒక నివురు కప్పిన నిప్పులా ఉండి ఈరోజు శ్రీరెడ్డి దీన్ని బయటపెట్టడంతో అరే నాకు జరిగింది అన్న నాకు జరిగిందని కొంతమంది బయటకు చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. నిజంగా రియలీ హ్యాట్స్ అప్ టు శ్రీరెడ్డి. నువ్వు నీ కోసం చేసావు, మరి అది ఇప్పుడు ఇది 10 మందికి 100 మందికి ఉపయోగపడుతుంది. రియలీ ఈవెన్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయాలనే తపనతో వచ్చి ఇక్కడ మోసపోయిన ఇండస్ట్రీలో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈరోజు సినిమాల్లో పనిచేస్తున్నారు కొంతమంది, లేదా అవకాశం లేక ఊళ్ళలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేదంటే ఊళ్ళలో వాళ్ళ వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు, టీ కొట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రొడ్యూసర్స్ ఒక సినిమాలు తీసి నష్టపోయి, ఎందుకంటే వాళ్ళు ఒక ప్యాషన్తో వచ్చారు, తీస్తారు, ఇండస్ట్రీలో జరుగుతున్న మోసాల గురించి వాళ్ళకి తెలియదు. ఒక సినిమా రిలీజ్ చేసుకోవాలంటే ఎంత కష్టమో అది నిజంగా అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను చూశాను నా స్నేహితులు కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఈ సక్సెస్ అనేది చాలా ఒకరు ఇద్దరు, ఒక దిల్ రాజు కూడా ఎన్నో అవస్థలు పోయి ఉంటాడు. కానీ ఈరోజు దిల్ రాజుని చూసి అరే నేను కోట్లు సంపాదించవచ్చు అనుకుంటే అది కాదు. ఆయన ఎన్నో అవస్థలు పడే వచ్చి ఉంటాడు, కానీ ఆ నిలదొక్కునే శక్తి సామర్థ్యం ఉండాలి. అలాంటప్పుడే ఇండస్ట్రీకి రావాలి. కానీ లేదంటే ఏదో సొంతంగా 4 డబ్బులు సంపాదించుకొని కూడబెట్టుకొని ఒక సినిమా తీసి చేస్తామంటే మాత్రం అది కొద్దిగా కష్టతరమైందని నేను చెప్తున్నాను.